హలో పీర్ని, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? మొత్తానికి రెడీగా ఉన్నావో ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటర్? రావాలి జూనియర్ ఎన్టీఆర్, రావాలి జూనియర్ ఎన్టీఆర్, కావాలి జూనియర్ ఎన్టీఆర్ అని తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త గోల గోలగా వేస్తున్నాడని చెప్పని ఇప్పోసు గల. మ్యాటర్ ఏంటంటే నువ్వేంది రావాలి జూనియరు కావాలి జూనియర్ అంటావో? జగన్ పాలన చూశాక జూనియర్ ని నమ్ముకుంటే బెటర్ అని ఫీల్ అవుతున్నావా ఏందే? ఇంతకీ నీ బాధ ఏందో చెప్పు. ఇది అన్యాయం కూడా. బాధ ఏంటంటే నువ్వేంది ఇది అన్యాయం అంటున్నావో? అధికారంలో ఉన్న మీరిట్ట అన్యాయం అక్రమం అనొచ్చా? ఇంతకీ అన్యాయం ఏందో చెప్పు. అయ్యా బాబు, మమ్మల్ని జనాలు తిడుతున్నారు, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిప్పులతో కొడుతున్నారు, వ్యాక్సిన్ లేదని తిడుతున్నారు. ఇదిగో పేర్నే, మోదీని అట్ట అయ్యా బాబు వ్యాక్సిన్ అని బతికినాడతారేంది? తెలుగుళ్ల పరువునే మీరు ఢిల్లీ నడు రోడ్డు మీద తాకట్టు పెట్టచ్చా? ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్లు అంతా కూడా వస్తుంది. ఉత్తరప్రదేశ్ లో డంప్ చేసేస్తున్నారు, లారీలు లారీలు విమానాలు విమానాలు తీసుకెళ్లి అక్కడ పోసేస్తున్నారు, కుమ్మరిస్తున్నారు. మన గుజరాత్ పోసారు, ఆంధ్రాలో వ్యాక్సిన్లు ఇవ్వట్లేదని చెప్పి తిడుతున్నారని చెప్పిన అయ్యి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకురండి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ రాష్ట్రానికి? అయ్యి మోడీ గారితో పోటాడి తీసుకురండి, మాతో పోటీ పడండి అంతేగాని. ఇవ్వండబడా, వ్యాక్సిన్ గురించి మేము అడగం, మీరు అడగండి అని అట్టా అంటున్నావు? అట్టా అంటప్పుడు అధికారంలో మీరుండడం దేనికి? దిగజారి రాజకీయాలు చేయడం ఎందుకు? ఎవరు దిగజారి రాజకీయాలు చేస్తున్నారో టీడీపీ వాళ్లపై పెట్టిన కేసులు చూస్తేనే అర్థమవుతుందిలే పేర్ని. ఇంతకీ వాలంటీర్లు ఉద్యోగస్తుల సేవకుల సేవకులు నూటికున్నారు పాళ్ళు ప్రజా సేవకులు ఆనరోజం పేడ్ గౌరవ వేతనం పొందుతున్నటువంటి సేవకులు. మొత్తానికి వాలంటీర్లు సేవకులు అంటావు, అట్టంటప్పుడు మీరు వాలంటీర్ని జాబ్ హోల్డర్స్ గా మీ క్యాలెండర్ లో ఎందుకు పెట్టారు? నీ రీజన్ నాకు నచ్చల, వేరే ఏదైనా చెప్పు. ఏ ప్రభుత్వానికైనా మేము ఇంతమందికి దారి చూపించామనేది చెప్పుకోవటం అనేది ఏ ప్రభుత్వాన్ని చేసేదే. మీ ఇప్పుడు ఏమండి, మీరు ఇంత ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఎన్ని ఇచ్చారు, ఇంకెన్ని ఇవ్వాలి అడగండి, తప్పే ఉంది. మా ప్రభుత్వం మేము ఇంతమందికి యువతకు దారి చూపించామని చెప్పుకోవటం కూడా తప్పు. అంటే తస్సదియా, సెకండ్ క్రితం వాళ్ళు సేవకులు ప్రభుత్వానికి దారి చూపేవాళ్ళని చెప్పి ఇప్పుడేంది మీరే యువతకు దారి చూపించామని చెప్తున్నావో? ఈ రీజన్ కూడా నాకు నచ్చలేదు. ఇంకోటి చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పేంటి? ఇంతమంది యువతకి ఏదో ఒక బాధ్యత చూపించాను చెప్తేది, చేసింది చెప్పుకుంటే తప్పేంటి? మొత్తానికి యువతపై బాధ్యత పెట్టామంటారు. బాధ్యత అంటే ఉద్యోగం కింద వస్తుంది కదా పేర్ని. అయినా వాళ్ళు సేవకులో ఉద్యోగస్తులో మీకే క్లారిటీ లేకపోతే ఎట్ట? సర్లే, ఇంతకీ లోకేష్ మాటలపై ఏం చెప్తావు? ఆయన ప్రస్తుతం ఉద్యోగం ఊడిపోయినటువంటి ఒక నిరుద్యోగి, రాజకీయ నిరుద్యోగి. ఓహో, లోకేష్ ని రాజకీయ నిరుద్యోగి అంటున్నావా? మొన్నటి వరకు మీరు కూడా రాజకీయ నిరుద్యోగిలేగా పేర్ని. రాజకీయాల్లో నిరుద్యోగం అనేది కామనే కదా, అధికారం ఎల్లవేళ్ళ ఎట్టుంటది? జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, నేనే సరిపోతానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇబ్బండబడా, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కోసం మాట్లాడుతున్నాడని చెప్తున్నావో? వాళ్ళ పార్టీలోకి జూనియర్ రావాల్సిందేననే ఎవరు రోడ్డుకి గోల చేయడం లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఈ గోళ? అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో పేర్నే, నువ్వు మొక్క చెప్తుంటే నాకు మా ఊళ్ళో నాటుసారా కాసే కాసేగాడుచ్చే మద్యపానం దానివల్ల అనర్థాలను లెక్చర్ ఇచ్చినంత చండాలంగా ఉంది. అయినా అసభ్యపు మాటలు బూతుల గురించి నువ్వు కొడాలి చెప్తేనే వినాలి. విచక్షణ కోల్పోతున్నాడు, మనిషిని అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. అధికారం లేనప్పుడు విచక్షణ కోల్పోయి సీఎంని కాల్చాలి తన్నాలి అనింది ఎవరు అందరికీ తెలుసులే పేర్నే. అసభ్యంగా ఏరా ఒరే అని మాట్లాడుతున్నాడు. వాళ్ళన్నా కేవలం అరే ఒరే అని మాట్లాడుతున్నారు, అదే మీరైతే ఆడలేడీస్ కూడా ఇనలేని బూతులు తిడుతున్నారుగా, వాటి గురించి కూడా చెప్తావా? వైసీపీ కార్యకర్తలు బాగా చప్పట్లు కొడతారు ఊళ్ళో, లోకేష్ ని బాగా బండ బూతులు తిట్టాడు అని చెప్పని, నా క్యారెక్టర్ ఏమవుతుంది? ఇబ్బండబడా, బూతులు తిడితే నా క్యారెక్టర్ ఏమవుతుంది అని అట్టంటావేంది? అట్టంటప్పుడు నువ్వు కొడాలని అనిల్ని బూతులు తిడితే క్యారెక్టర్ పోద్దని ఎందుకు ఆపడం లేదు? కానీ వాళ్ళ ఆయన ఏమైపోయిందంటే ఆయన ముందున్న పరిస్థితి, ముందు అసలు జనం ఓటేశారు, ఓటైపోయారు తర్వాత సంగతి. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, లోకేష్ పనికొస్తాడు అని అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంలో ఆయన ఉన్నాడు, ఎర్రిలో ఉన్నాడు. ఆ ఎర్రిలో ఉన్నాడు మనం ఏం చేయగలం కదా? రాబిన్ శర్మ ఎవరో ఉన్నాడు, ఏదో శర్మన్ రాబిన్నో లేకపోతే రాబిన్ హుడ్ని ఎవరినో పెట్టుకున్నట్టున్నాడు. ఆ రాబిన్ హుడ్ చెప్తున్నాడు, అరే బాబు నీ కర్మ అయిపోద్ది, నువ్వు కనుక ఇట్లాగూ ఉంటే కనుక, నువ్వు పద్ధతిగా శ్రీ వైష్ణవ మతం పుచ్చుకుని ఉంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, అట్ట కాదు నువ్వు బాగా బూతులు గీతులు మాట్లాడి జగన్ ఒరే ఒరే తురే అంతే కానీ నువ్వు తెలుగుదేశం వాళ్ళని నామోదించ అని చెప్పని చుట్టూ ఉన్న వాళ్ళు 10 మంది చప్పట్లు కొడతాం, పెద్ద విషయం ఉన్నది. ఓహో, లోకేష్ కి ఆయన సలహాదారుడు రాబిన్ చెప్తే బూతులు తిడుతున్నాడని చెప్తున్నావా? అప్పట్లో మీ నాయకుడు జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్తేనే బాబుని తిట్టాడంటావా ఏందే? లోకేష్ కొడుకు వయసు ఎంతమ్మా? అతను మంత్రిగా ఉన్నప్పుడు అతను సెక్యూరిటీ గార్డు, లోకేష్ భార్యకి సెక్యూరిటీ గార్డు, లోకేష్ వాళ్ళ అమ్మగారికి సెక్యూరిటీ గార్డు, పిల్లోడి సెక్యూరిటీ గార్డులేండి.
ఇప్పాసు గాల వాళ్ళ కుటుంబానికి సెక్యూరిటీ ఎందుకని అట్ట అంటున్నావు? 14 ఏళ్లు సీఎం గా చేసిన బాబుకి వాళ్ళ కుటుంబానికి సెక్యూరిటీ వద్దు అనొచ్చా? దమ్ముంటే ఏదో అన్న నిన్న మొన్న ఎక్కడ మాట్లాడాడు, దమ్ముంటే కేసు కొట్టుకో అది చేసుకో ఇది చేసుకో పీక్కు లాక్కో అని మాట్లాడుతున్నాడు. వెంటనే మేము పీకటాకి లాకటాకి ప్రయత్నం చేయగానే కాకి గోళ అన్యాయంగా కేసు పెట్టారు, మా మీద పెట్టారు, మా మీద పెట్టారు, మమ్మల్ని పెట్టారని. ఒరే ఒరే, వాళ్లపై అన్యాయంగా కేసులు పెడితే కేకలేస్తారని అట్ట అంటున్నావు? అంటే నీ లెక్కన వాళ్లపై అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నట్టే నేను ఒప్పుకుంటున్నట్టేనా? వీళ్ళ సొంత ఎట్లా పడతా అంటే లెగలేనోడు కూడా నేను లేస్తే మనిషిని కాదంటా ఉంటాడు, లేచి చూపిస్తా బాబు అంటే లెగలేడు. లోకేష్ సొంత అదే. ఓహో, లోకేష్ లెగవలేడని చెప్తున్నావా? ఆయన నిజంగా లేవలేనోడే అయితే మీరు ఆయన లేచి వస్తున్నప్పుడల్లా ఎందుకు తిడుతున్నారో? మనం కూడా జాలి పడాల్సిందే లోకేష్ చూసి. ఎందుకు జాలి పడాలంటే ఆయన తాపత్రమైంది. ఏంది పేరు నువ్వు అట్టా లోకేష్ చూసి జాలి పడాలంటున్నావు? అందుకే మీ వాళ్ళంతా లోకేష్ పై మూకుముడి తిట్ల దండకం మొదలెట్టారు. జాలి పడ్డం అంటే ఇదే నా పేరుని. పార్టీ వాళ్ళ తాత దగ్గర ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి కసా 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 పొడిచి ఆ నాన్న లాక్కొచ్చాడు. ఇదిగో పేరునే, ఎన్టీఆర్ కి బాబు ఎన్నుపోటు పొడిచి పదవి పొందాడని ఎన్నిసార్లు చెప్తారో? మీరు పదే పదే ఆ మ్యాటర్ చెప్తే ఇని ఇని జనానికి విసుకొచ్చిందేమో గానీ మీకు మాత్రం విసుగు రానట్టుందే. ఎప్పుడు పాడిందే పాట అన్నట్టుంటే అట్ట చెప్పు. గడ్డం పెంచిన వాళ్ళ గబ్బర్ సింగ్ కాదు, బూతులు మాట్లాడిన వాళ్ళ ముఖ్యమంత్రి కాలేడు. అర్థమైందా? నిప్పాసు గాల, బూతులు తిట్టినంత మాత్రాన లోకేష్ సీఎం గాడని చెప్తున్నావో? ఆ లెక్కన అన్ని బూతులు మాట్లాడిన మీ కొడాలి నాని ఎట్టా మినిస్టర్ అయ్యాడో? మీ పొలిటీషియన్స్ అంతా బూతులేందే భవిష్యత్తు లేదని నా బూతో నా భవిష్యత్తుని ఫిక్స్ అయ్యారేమో. సర్లే, ఇంకెళ్ళు నాని.